నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్. ఈరోజు ఉండా యాక్టివా ఒకటి ఓపెన్ చేశాను. అయితే ఫ్రంట్ మట్టుగడ బాగా అట్లా ఖరాబ్ అయిపోయింది. ఆ పట్టి అనేది బాగా విరిగిపోయి బండికి బాగా లొట్లొట్ట సౌండ్ వచ్చేస్తుంది, ఊగిపోతుంది, మొత్తం బాగా ప్లే అయిపోయింది. సైడ్లో కూడా వచ్చేసి ఆ క్లాంపులు ఉంటాయి, ఆ క్లాంపులు కూడా మొత్తం విరిగిపోయినాయి, మొత్తం అంతా ఊగిపోతుంది. సో దీన్ని వెల్డింగ్ చేయించుకుందామని తీసుకొచ్చాను. కస్టమర్కి అయితే కొత్త చేద్దామని చెప్తే కొత్తది వద్దు, ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయండి, ప్రజెంట్ మనీ కొంచెం కష్టం అని చెప్పేసి అన్నారు. సో దానికోసం అని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ సైడ్లలో చిన్న చిన్న పట్టీలు పెట్టేసి వెల్డింగ్ చేపించవచ్చు. సో ఎంతమంది కూడా చేపించాము, అలా చేపిద్దాము. సో ఇప్పుడు మొత్తం దీన్ని ఓపెన్ చేసి తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు, బండికి ఉంటే పాటు ఇప్పుడు చేయొచ్చు. మీకు అది బండికి కోన్ సెట్ వేస్తుంది కాబట్టి తీయాల్సి వచ్చింది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలా మా వీడియో ల్యాండింగ్లో చూసారా, ఇది ఇట్లా క్లాంప్ ఉంటుంది, ఆ క్లాంప్ వచ్చేసి నట్టు బోల్ట్ ఉంటాయి కదా, మొత్తం విరిగిపోయింది దాంట్లో. అది ఏం పని చేద్దామట, మొత్తం తుప్పు పట్టేసేసి కంప్లీట్గా ఖరాబ్ అయిపోయింది. అందుకని చెప్పేసి మనం టెంపరీగా సైడ్లలో పట్టీలు పెట్టేసేసి వెల్డింగ్ చేయించాలి. గ్యాస్ వెల్డింగ్ తీసుకొచ్చాను, ఇంకా పైన గ్యాస్ వెల్డింగ్ చేస్తాడు. సో బండితో పాటే చేపించుకొచ్చామండి. ఇప్పుడు సపరేట్ ఓపెన్ చేసే కాబట్టి తీసుకొస్తాను. చూసుకుంటే పట్టీలు ఇట్లాంటి చిన్న చిన్న పట్టీలు పెట్టేసేసి ఆ పట్టీ పెట్టి వాళ్ళ పైన గ్యాస్ వెల్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది మీకు గ్యాస్ వెల్డింగ్ అక్కడ తీసుకొచ్చాను కాబట్టి చూపిస్తాను, చూడండి. ఇది పరిస్థితి. ఈ మడగడ్డు కొత్తది వేసుకోవాలంటే 1500-1600 దాకా ఉంటుంది. సో వెల్డింగ్లు అయితే 200-300 అయిపోతుంది. అది కొంచెం కింద కొట్టి నేను దేని చేస్తున్నానో మీకు తెలియట్ల, కేవలం దీని నుంచి విడిపోయిన ముక్కు దానికే. సో కస్టమర్ అయితే ఇప్పట్లో ఇది వేయించుకునే ఉద్దేశం లేదన్నట్టుగా చెప్పారు కాబట్టి మనం అయితే కొంచెం స్టాండర్డ్గా ఆ పైన వెల్డింగ్ చేపించేస్తున్నాను బోల్ట్ కూడా, ఎందుకంటే ఆయన మళ్ళీ మన దగ్గరికి వస్తారు కాబట్టి గ్రైండింగ్ మెషిన్ మీద దాన్ని కట్ చేసుకుని తీసుకోవచ్చు. అట్లా ఆ ఉద్దేశంతో ఆ పైన బోల్ట్ కూడా చేయమని నేను చెప్పాను, చేశారు. ఇక్కడ ఒక దాకా పెట్టే వరకు పట్టండి కూడా.
మనకి కంప్లీట్గా చూపించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు వెల్డింగ్ మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను. రెండు సైడ్లో కూడా ఇలా పట్టీలు పెట్టేసి రెండు ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ చెప్పండి చేయించుకొని పెడితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది తర్వాత చాలా రోజుల వరకు తొందరగా కూడిపోదు. మీకు ఆ విషయాన్ని గురించి మీకు మొత్తం పర్టికులర్గా వెల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, టైర్ ఒకటే ఇంకా చూడండి జాగ్రత్త. అందుకే నేను చేయకపోవడానికి కారణం కూడా అదే. సో ఇది అందరికీ తెలియంది ఏం కాదు, అందరూ ఆల్మోస్ట్ మెకానిక్లు ఎవరైనా సరే కంపల్సరీ ఇలా చేయాల్సిందే. కస్టమర్ బడ్జెట్ను బట్టి ఇది ఇప్పుడు ప్రజెంట్ చేసుకోలేమంటే కంపల్సరీ ఇట్లా వెల్డింగ్ చేయాల్సిందే. సో తప్పదు. సో అందుకని చెప్పి టెంపరీ వర్క్ మాత్రమే ఇది, లేదంటే మటగాడ కొత్త తీసుకోవాలి. అదే ఫ్రెండ్స్, వెల్డింగ్ ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో మీకేంటంటే మొత్తం క్లియర్గా చూపించాలని ఉద్దేశంతో ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి మొత్తం ఓపెన్ చేసాం కాబట్టి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది నా వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా అయితే యాక్చువల్గా ఈ బండిని మామూలుగా ఇట్లా ఉన్నప్పుడు కోన్ సెట్ లేకపోతే బయటికి తీయాల్సిన అవసరం లేదు. అట్లాగా బండిని ఇలాగా పుడకబెట్టేసేసి అట్లా పట్టీలు పెట్టేసేసి వెల్డింగ్ చేపించుకొస్తాము. సో మీకు ఏంటంటే డైరెక్ట్గా అది ఓపెన్ చేసి కోన్ సీట్ కోసం ఓపెన్ చేసాయి కాబట్టి దీనికోసం ఓపెన్ చేసాయి కాబట్టి అట్లా డైరెక్ట్గా మీకు అట్లా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నేను తీసి వీడియో చూపిస్తున్నాను. అదనమాట ఫిట్టింగ్ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను.